పెద్దాయనా రైతు కుటుంబం నుంచి వచ్చినైనా మరి దీన్ని సరిచేయమని చెప్పి ఆదేశాలు ఇస్తానని చెప్పి భావించినాం. కానీ వారు అలాంటి ఆదేశాలు ఇవ్వకపోగా తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు సెంటర్లలో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు అని చెప్పి వారు రూలింగ్ ఇచ్చినట్టే ఇచ్చారు. శాసనసభ సమావేశాలు జరిగి దాదాపు 2 నెలలు కావస్తుంది అనుకుంటా, 40 రోజులు కావస్తుంది. ఇవాళ తెలంగాణ మొత్తంలో ఐకేపీ సెంటర్లను తెరిచే విషయంలో నాన్చుడు ధోరణి తప్ప కొనన్నా కొనకూడదా అనే మీమాంసలో ఎక్కడ ప్రిపేర్డ్నెస్ లేదు. ఇది చాలా గంభీరమైన సమస్య. గతంలో మేము ప్రతిపక్ష పార్టీలలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన అన్ని పార్టీ వాళ్ళు పిలిచేవాళ్ళు. గన్ని బస్తాల గురించి, తారుపాన్ల గురించి, కాంటాల గురించి, హమాలీల సమస్యల గురించి, రైస్ మిల్ల అలొకేషన్స్ గురించి అన్ని విషయాల పట్ల కూలంకుషంగా మాట్లాడేది. కానీ ఎందుకో ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షాలంటే గిట్టదు చిన్నచూపు, రైతు సంఘాలన్నా కూడా గిట్టదు చిన్నచూపు. మాకు మీరేంది చెప్పేది, మీ సూచనలు మాకెందుకు, మాకు అన్ని విషయాల పట్ల అవగాహన ఉందనేటువంటి ఒక అహంకారపు పద్ధతులలో ఎక్కడ కూడా ప్రిపేర్నెస్ లేదు. తెలంగాణ వ్యాప్తంగా వర్షాకాలం యొక్క వర్షాలు దంచి కొడుతున్నాయి. రాళ్ల వానలు, ఈదురు గాలులు, అకాల వర్షాలతోటి కోయని పంటలు, ఆరివస్తు కానిటువంటి వరి పొలాలేమో పొలాల్లోనే మొలకలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే వర్షాల వల్ల చైన్ మిషన్ దొరకక అదొక బాధ. రెండవది, కోసినటువంటి వరి ధాన్యం రోడ్ల మీద పోస్తే ఐకేపీ సెంటర్లలో బ్యాగులు లేక, సిబ్బంది లేక, ఆదేశాలు లేక ఇవాళ లక్షల క్వింటాల ధాన్యం, లక్షల టన్నుల ధాన్యం ఇవాళ రోడ్ల మీద నీళ్ళలో కొట్టుకుపోతూ ఉంది. రైతులు ఇవాళ మొత్తం తెలంగాణ పల్లెల్లో వడగండ్ల వానల గాలి దుమారాల వర్షాల వల్ల ఏ ఇంట్లో కూడా ఇవాళ నవ్వుముఖాలు లేవు. విషాద ఛాయలు అలుముకున్నాయి తెలంగాణ పల్లెలలో. రైతుల ఇళ్ళల్లో అయితే పొయ్యి ఎలుగుతలేదు, దిగాలుగా పడినారు. కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే నీళ్ళల్లో కొట్టుకుపోతున్నప్పుడు, తడిసి ముద్దయితున్నప్పుడు, ముద్దయి మొలకెత్తుతున్నప్పుడు ఈ పైసలు మాకు అమ్ముకుంటామా రావేమనే దిగాలతోటి ఇలా బెంగ పెట్టుకున్న పరిస్థితి చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు మాత్రం నీరో చక్రవర్తి లాగా వ్యవహరిస్తున్నారు. సిఎస్ గారితో ఒక కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ చేసుకొని అక్కడక్కడ పలకరింపులే తప్ప ఆచరణ మాత్రం ఎక్కడ అమలు కావట్లే. ఇవాళ నేను ప్రత్యక్ష నిన్న ఇవాళ చూస్తూ ఉన్నా, ఇవాళ మా ముంగడ కూడా మిల్లులు ఉన్నాయి. ఒక్కొక్క మిల్లుకు 100 టోకన్లు ఇస్తే వచ్చిన ట్రాక్టర్ 2 రోజుల వరకు దించుకునే పరిస్థితి లేదు. కొన్ని కొన్ని మిల్లులు అయితే సందెట్లో సడమే లెక్క 4 కిలోలు ఇస్తేనే, 40 కిలోల బస్తాకు 4 కిలోలు అయితేనే మేము దించుకుంటాం, 40 కిలోల బస్తాకు 6 కిలోలు అయితేనే తీసుకుంటాం, మీరు 14% మాయిచ్చర కంటే ఎక్కువ ఉంది కాబట్టి మేము మళ్ళీ వాపసు పంపిస్తాం, అనేక రకాల ఇబ్బంది పడుతున్నాం. రైతులు దిక్కు లేక కళ్ళాల మీదనే ప్రైవేటులకు, ప్రైవేట్ మిల్లర్లకు 1300 రూపాయల నుంచి మొదలుపెట్టి 1450 రూపాయల వరకు అమ్ముకుంటారు. 2060 రూపాయలు మద్దతు ధరతో అమ్ముకోవాల్సిన రైతాంగం 1300-1350 రూపాయల నుంచి 1650 రూపాయలు ఇతరుల మీద నెపోనెట్టే ప్రయత్నం చేయకుండా తక్షణమే మీరు మొత్తం అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి వరి ధాన్యాన్ని తక్షణమే మిల్లులలో దించుకునే ఏర్పాటు చేయాలని, రంగు మారిన ధాన్యం కానీ, కొద్ది కొద్దిగా మొలకలొచ్చిన ధాన్యాన్ని కానీ దాన్ని ఫార్బాయిల్డ్ మిల్కి పంపించే ఏర్పాటు చేయాలని,
4 కిలోలు 5 కిలోలు చొప్పున జరుగుతున్న దోపిడీ అరికట్టాలని ఈ ప్రైవేట్ మిల్లర్లు ప్రైవేట్ బ్రోకర్లు ఇవాల 1300 రూపాయల నుంచి 1650 రూపాయలకు కొనేటువంటి పద్ధతి బంద్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ గారికి హర్యానాలో ఉన్న రైతుల గురించి మాట్లాడతాడు, పంజాబ్లో ఉన్న రైతుల గురించి మాట్లాడితే చెక్కులు ఇచ్చేస్తారు, కానీ మరి తెలంగాణ మట్టి బిడ్డలుగా ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిండని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇవాళ ఆ రైతుల కళ్ళల్లో ఇవాళ ఆనందం లేదు, ఆ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చుళ్ళిరుతూ ఉన్నాయి. ఇవాళ దీని మీద నీరవ్ చక్రవర్తి లాగా వివరించకుండా స్పందించమని చెప్పి కోరుతున్నా. ఒకప్పుడు పేపర్లలో చిన్న వార్తలు వస్తే దాని మీద అధికారులు స్పందించేది, మంత్రులు స్పందించేది, అది ఏ డిపార్ట్మెంట్ సమస్య, అది ఎక్కడి సమస్య అని చెప్పి స్పందించేది. ఇలా ప్రెస్సులలో పేపర్లో వార్తలు రాసినప్పటికీ టీవీలలో ఇవి చూపించినప్పటికీ కూడా ఆ ఇవాళ ఇవాటి పేపర్ ఎప్పుడు చిత్తు కాగితం అనేటువంటి అహంకారంగా వాళ్ళు వివరిస్తుంది తప్ప ఇవాళ మీడియా ఏ ప్రజల సమస్యలనైతే ప్రస్తావించే ప్రయత్నం చేస్తుందో ఆ మీడియా పట్ల కూడా వీళ్ళ చులకన భావన తప్ప వాళ్ళు రాసిన దాని మీద స్పందన లేదు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. రెండవది డిమాండ్ విజ్ఞప్తి ఏంటంటే, మానేరు నది చాలా చిన్న నది, అది కరీంనగర్ డ్యామ్ కింద ఉన్న వాగు, కొన్ని వందల సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా అక్కడ ఇసుక మెటలు పెట్టినాయి, కొంచెం లోకల్గా ఉండేటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుండే. ఆ ఇసుక ఉండడం వలనే కొన్ని వేల బావులు కొన్ని లక్షల బోర్లు వేసుకొని అటుపక్క ఇటుపక్క పంటలు పండించుకున్నటువంటి రైతులకి ఆ మానేరు వాగు మీద కన్నేసి అందులో ఉన్న ఇసుకని వేలంపాటు రూపంలో వాళ్ళ బంధువులకే కట్టబెట్టి